ప్రధాని మోదీని పెద్దనాని సీఎం రేవంత్ రెడ్డి సంబోధించడం శుభ పరిణామం అన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. మోదీని మొదట పొగడ్తలతో ముంచెత్తిన కేసీఆర్ తర్వాత ప్రోటోకాల్ కూడా పాటించలేదని గుర్తు చేశారు. కేసీఆర్ మాదిరి రేవంత్ రెడ్డి మారుతున్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో కూడా ప్రజలకు సీఎం చెప్పాలన్నారు. కేంద్రంతో మంచి సంబంధాలు ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు రాజాసింగ్. ఆదిలాబాద్లో ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు తెలంగాణ అభివృద్ధి గురించి 56 crores ఆ డెవలప్మెంట్ గురించి కొన్ని ఇనాగరేషన్ గురించి ప్రధానమంత్రి మోదీ గారు ఒక కార్యక్రమం చేస్తున్నారు. అదే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వేదిక పైన ఉన్నారు. వేదిక పైన నుంచి రేవంత్ రెడ్డి గారు మోదీ గారు గురించి చాలా మంచి మాటలు చెప్పినారు. పెద్ద అన్న అన్నాడు. అదేవిధంగా తెలంగాణ డెవలప్మెంట్ గురించి సహకారం కూడా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి మోదీ గారికి ఒక నివేదిక చేసినారు. దురదృష్టం ఏంటంటే గతంలో ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో కూడా మోదీ గారు కొన్ని అభివృద్ధి పనులకి ఇనాగరేషన్కి వస్తే ఒక వేదిక పైన నుంచి కేసీఆర్ గారు మోదీ గారి గురించి చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. దాని తర్వాత మోదీ గారు తెలంగాణకి వస్తే కూడా ప్రోటోకాల్ కూడా ఫాలో చేయలే, అంటే ఆయన సడన్గా మారిపోయిండు. మీరు ఆ విధంగా మారొద్దని నా ఒక నివేదిక. ఎందుకంటే మన తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే అది కేంద్రం నుంచే సాధ్యం. కేంద్రం నుంచి ఈ 10 ఇయర్స్లో ఎన్ని డబ్బులు వచ్చినాయి తెలంగాణ ప్రజల ముందు పెట్టాలని నేను రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో ఎన్ని కరప్షన్ ఈ టీఆర్ఎస్ వాళ్ళు చేసినారు అది కూడా జనాల ముందు పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా కేంద్రం నుంచి మీరు మంచి సంబంధాలు పెట్టుకుంటే మన తెలంగాణకి అభివృద్ధి గురించి ఎన్ని డబ్బులు కావాలి అంత డబ్బులు మోదీ గారు ఇయ్యడానికి రెడీ.